రహీం. ఎక్కడ మీరు? ఇబ్రహీంపట్నం. ఇప్పుడు విజయవాడ. ఓకే. జగన్ పాలనకు 3 ఏళ్లు గడిచింది. బాల ఎలా ఉంది? బాల ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అసలేమీ లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకు అసంతృప్తి ఉంది? మా పిల్లల్ని మేము కన్నాం, మేము పెంచుకుంటాం, మేము చదివించుకుంటాం. ఆయన అవసరం లేదు మాకు. ఓకే. ఎందుకు అంత అవసరం లేదండి? గతంలో చంద్రబాబు పాలన చూసాం, ఇప్పుడు చంద్రబాబు పాలన అంటే మాకు బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మంచి ఆయనే కావాలి మాకు, చంద్రబాబు గారే కావాలి. ఒక్క రాజధాని అమరావతి బాగుంటుందా? మూడు రాజధానులు బాగుంది. మూడు రాజధానులు ఎవడు ఎవడి అమ్మ పుట్టింది? అది మూడు రాజధానులు ఎవరి అమ్మ పుట్టింది చెప్పండి. నాది మన నాది రాజధాని, నాది నాది రాజధాని సెంటు. 10 లక్షలు, 10 లక్షలు భూమి, 5 లక్షలు లేదు సెంటు. 10 లక్షలు ఉంది, 5 లక్షలు లేదు. ఓడి పుట్టిందా భూమి చెప్పండి. 10 లక్షలు ఉంది భూమి, 5 లక్షలు లేదు. ఎవరికి చెప్పాలి నేను సమాధానం? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే? బాబు గారినే. ఓకే. 99% బాబు గారినే. పవన్ కళ్యాణ్ జనసేన అవసరం లేదు. బాబు పవన్ కళ్యాణ్ నెక్స్ట్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇప్పుడు బాబు గారు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుకుంటే కనుక ఎలా ఉంటుంది? బాగుంటుంది, బాగుంటుంది. వచ్చే ఎన్నికల్లో బాబు గారికి వేస్తానండి. ఫస్ట్ కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు వేసాను. బాబు గారికి వేస్తాను, బాబు గారికి వేస్తాను నేను.